ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఎస్ఈసిని నియమించడానికి రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు పేర్లను పరిశీలనకు గవర్నర్ వద్దకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్గా పదవీ బాధ్యతలు అప్పు చెప్పే అవకాశం కనిపిస్తోంది అయితే ప్రధానంగా గవర్నర్ దగ్గరికి పంపించిన ఫైల్లో ముగ్గురు పేర్లు కనిపిస్తున్నాయి మాజీ సిఎస్ నీలం సాహ్ని పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఆమెతో పాటు ప్రేమచంద్రారెడ్డి అలాగే శ్యామ్యుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అనేది వాస్తవానికి నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ ఎస్సీసీ నియమించే కసరత్తు మొదలుపెట్టిందని చెప్పాలి అయితే ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక మెయిన్ ఉద్దేశం ఏంటంటే అరవై లోపు వయసు ఉన్నవాళ్ళు అంటే అరవై లోపు వయసు ఉన్నవాళ్ళు అలాగే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీగా కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కానీ పదవి పదవీ విరమణ చేసిన వారి పేర్లను కూడా ఇక్కడ ప్రతిపాదనలో తీసుకుంది ప్రధానంగా ఆ లిస్టులో భాగంగానే ఈ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది అది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి సూచించిందనమాట వీళ్ళ ముగ్గురిలో ఒకరినైతే ఎంపిక చేయండి పరిశీలించి అనేది అంటే ప్రధానంగా సిఎస్గా పనిచేసి రిటైర్ అయ్యారు నీలం సాహ్ని ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చే అవకా ఛాన్స్ ఉంది ఎన్నికల కమిషనర్గా అనేది ఎందుకంటే ఆమె రిటైర్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు ఇటీవలే ఆమెకు జీతభత్యాలతో పాటు అదనపు సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించింది సీనియారిటీతో ఆధారంగా గవర్నర్ ఎస్సీసీని నియమిస్తారు కాబట్టి ఇందులో ప్రభుత్వ ఆసక్తిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వ రికమెండేషన్ కూడా మొత్తానికి మార్చి ముప్పై ఒకటో లోపు ఈ ముగ్గురులో ఒకరిని అంటే శామ్యులు గాని లేదంటే నీలం సాహ్ని గారి పేరు గాని వినిపించే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది ఈ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది కూడా చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి